టు ఈ న్యూస్ హెడ్లైన్స్. అమ్మఒడి ఇవ్వకుండా అమ్మలకు నమ్మక ద్రోహం చేసిన జగన్ బాపట్ల పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు మొవ్వ శరత్ చంద్ర వెల్లడి. ఒంగోలులో ప్రకాశం బ్యాడ్మింటన్ డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ ప్రారంభం. బ్యాడ్మింటన్ ఆడిన మంత్రి బాలినేని. ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలోనే పెనుమలూరు నియోజకవర్గాన్ని చేర్చాలి మాజీ ఎమ్మెల్సీ వైవీపీ రాజేంద్ర ప్రసాద్. గాన కోకిల లతా మంగేష్కర్ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు వెల్లడి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సేవలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. కడప జిల్లా పూర్మామిల్ల పట్టాలు సైతం అన్ని ఆధారాలు ఉండి గత 40 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న తమ సొంత భూమిలో నుంచి పక్కన ఉన్న వైసీపీ నాయకుని పొలానికి రోడ్డు కావాలని డోజర్ తీసుకొచ్చి దౌర్జన్యంగా రోడ్డు వేసేందుకు ప్రయత్నించాడని, అడ్డుకోపోతే మహిళలను కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడారని కురివి పోలిరెడ్డి, రవీంద్రారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, లక్ష్మీదేవి, సుధాదేవిలు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జిల్లా పూర్మామిల్ల మండలం పుల్లివీడు గ్రామ పంచాయతీలోని 4.50 ఎకరాలు భూమి తమ తల్లిదండ్రుల పేరుతో ఉందని, కానీ మా భూమిపై బాగాన భూమి గల పెద్ద పోలిరెడ్డి, వారి కుటుంబ సభ్యులు సైతం అనుచరులు మా భూమిలో నుంచి వారి భూమిలోకి దారి కావాలని రాత్రి వేళలో డోజరును తీసుకొచ్చి తమ పొలాల్లో రోడ్డును వేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తమ భూమికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ తమకు న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏంటంటే అటు మాట్లాడతా, పైపులు పగలగొడతా, వాళ్ళ ఇష్టారాజ్యంతో చెలరేగిపోతున్నారు. ఎస్సీ దగ్గరికి పోతే మీకేం కావాలో అవి తెచ్చుకోండి అంటే, మేము అన్ని 6 నెలల నుండి తిరిగినాము కానీ అన్నీ మాకు వచ్చినాయి కలెక్టర్ దగ్గర నుండి. అన్నీ ఎంఆర్ఓ కూడా అన్నీ ఇచ్చినారు ఎంబెస్మెంట్ మాకు. ఎస్సీ గారు దున్నుకోమని చెప్పినారు, మేము దున్నినాము, పైపులు పూడ్చుకున్నాము. పైపులు పూడ్చుకున్న తర్వాత వాళ్ళు నైట్ పూట వచ్చి పైపులు పగలు, అప్పుడు పైపులు పగలుకున్న తర్వాత మళ్ళీ నిన్న నైట్ వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తూ రోడ్డు వేసినారు. మా వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, మేము ఆడవాళ్ళమే వచ్చినాము. మా మీదకి ఎట్టంటే అట్ట దౌర్జన్యం చేసినారు. ఈడ దోవ అయితే వేస్తున్నారు దోవ, వాళ్ళ దౌర్జన్యంతో రౌడీజంతో రౌడీలు తెచ్చుకొని మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు. మరి పెద్ద మనుషులు అనే వాళ్ళు ఉండాలి కదా, ఆ పెద్ద మనుషులు మాకు ఎటువంటి న్యాయము చేయట్లేదు. మరి ఆ న్యాయం మాకు ఏ రకంగా మీరు చేస్తారో మీరే నిర్ణయించుకొని, మాకు మా భూమి మాది, మీరు ఏ రకంగా అయితే మాకు న్యాయం చేయాలి. ఈ భూమి కొందరు అధికార పార్టీ వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు, మరి మేము అధికారం వాళ్ళని ఎదుర్కోవాల్సిన ఇది మాకు ఏ రకంగా వస్తుందో మీకే తెలియాలి. ఎస్ఐ గారికి పోతే ఈ రోజు రండి ఆ రోజు రండి అని పిలుచుకున్నారు, అయితే మాత్రం మాకు న్యాయం చేయట్లేదు. పంచాయతీ రకంగా మమ్మల్ని పిలవట్లేదు, అది మీరే న్యాయం చేయండి సార్. చెప్పండి. చెన్నారెడ్డిపేట పూర్మామిల్ల మండలము పుల్లీడు పంచాయతీ. మళ్ళీ మా గ్రామంలో మాకు ఈ రకంగా జరుగుతుంది. మేము భూమి ఏమో 40 ఏళ్ళ మంచి ఇల్లు చేసుకున్నట్టు, మేము వచ్చిన తర్వాత కూడా మేము చేసుకుంటానే కానీ ఇప్పటికీ వాళ్ళు ఇప్పటికీ రాలే. మాదేని కూడా మేమేం చేసుకుంటున్నాము ఇప్పటికీ, ఇంతవరకు రాలే. ఇప్పుడు దౌర్జన్యాలతో ఎందుకు వచ్చారో తెలియడం లేదు. సరే ఒక పంచాయతీకి మాలకంగా వచ్చినా కానీ మేము దోవ ఇస్తామని చెప్పిండేమో, దానికి మా కాడికైతే వాళ్ళు రాలేదు. పక్కన వాళ్ళ తరఫున ఇవన్నీ దౌర్జన్యాలతో పైపులు పగల కొడతాన్రు, భూమి దున్నను వచ్చాన్రు, అన్నీ వచ్చి మేము ఆపితేగిన మా మీద ఆడవాళ్ళ మీదకి తిరగమర్తాన్రు. వాళ్ళు సారాయి లాగి వచ్చారు నైట్ పూట అందు. మేము ఆడవాళ్ళం ఏం చేస్తాం సార్, ఏం చేయలేము కాబట్టి. మేము పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు ఏ సమాధానాలు చెప్పకుండా సరే పంచాయతీ చేస్తామంటారు. కానీ డోన్ పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం నందు శ్రీ సాయి గ్లోబల్ కంప్యూటర్స్ అండ్ ఎడ్యుకేషనల్ అకాడమీలో ట్రైనింగ్ పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందజేశారు. గతంలో ట్రైనింగ్ పొందిన విద్యార్థులు జాబ్స్ సాధించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని సంస్థ అధినేత ఈమిడి లక్ష్మణ్ సాయి తెలిపారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ పిఎస్ ప్రభాకర్ రెడ్డి సార్ మరియు డాక్టర్ సుంకన్న, రిటైర్డ్ డిఎస్పీ రమణ, ఎంఈఓ ప్రభాకర్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ పిఎస్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు కంప్యూటర్ విద్య చాలా అవసరమని, రాబోయే రోజుల్లో విద్య అంతా కంప్యూటర్పై ఆధారపడి ఉంటుందని తెలిపారు. Thank you.
महालक्ष्मी तारीख వైఎస్ఆర్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల భాగంగా పేదలకు ఇల్లు ఈ పథకం పేదవాళ్ల సొంత ఇంటి కల నిజమయ్యే లోపే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆదిలోనే కుప్పకూలిపోయింది. ఈ ఘటన రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో చోటు చేసుకుంది. పేదలకు నిర్మించిన ఇళ్ల స్థలాలు గవర్నమెంట్ పంట కాలువ సర్వే నెంబర్ 12లో 3 ఎకరాల 78 సెంట్లు లేఅవుట్లు వేయగా 12 సర్వే నెంబర్లో పుప్పల వరలక్ష్మికి బ్లాక్ ప్లాంట్ నెంబర్ 30 నివాస స్థలం అధికారులు పుప్పల వరలక్ష్మికి మంజూరు చేశారు. పట్టా అందుకున్న వరలక్ష్మి దంపతులు ఎంతో సంతోషంతో ఇల్లు కట్టుబడి మొదలుపెట్టిన కొద్ది రోజులకే పక్క సర్వే నెంబర్లో ఉన్న నారాయణరెడ్డి వచ్చి మా సర్వే నెంబర్లోకి వస్తుందని వారిని ప్రశ్నించగా తమకు అధికారులు ఇచ్చిన స్థలం ఇది అని చెప్పడంతో నారాయణరెడ్డి సర్వే పెట్టగా అసలు నిజం బయటపడింది. సగానికి పైగా నారాయణరెడ్డి సైట్లో ఉండడంతో తప్పుడు సర్వే చేసిన అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తాము కూలి పనిచేసి బతికేవాళ్లమని 3 లక్షలు ఖర్చయిందని తమకు న్యాయం చేయాలని ఎంఆర్ఓ విఆర్ఓ సంబంధిత అధికారులను 8 నెలలుగా అడుగుతున్నా ఎవరూ సమాధానం చెప్పడం లేదని పుప్పల వరలక్ష్మి దంపతులు విలపించారు. పేరు పుప్పల వరలక్ష్మి. మాకు ఈ స్థలం ఇచ్చి అప్పుడు 8 నెలలు అయిందండి. 8 నెలల నుంచి మేము నెలకి మాకు ఇల్లు లేక ఇది పునాది కట్టేసాం. కట్టేసాక మాది మేము ఏర్పరచుకుంటే బేగొద్దాం కదని చూస్తే ఇప్పుడు కావలేదండి. మేము 3 లక్షలు బయట తెచ్చి కట్టాం. 3 లక్షలకే బీజార్ గారు ఎంఆర్ గారు అందరూ కూడా తేల్చి మీరు ఇప్పండి అమ్మ మేము రూపాయ సహాయం మేము పెట్టుకుంటామని చెప్పారు. ఫోన్లో పెడతా అన్నారు కదా అని చేసి ఇప్పామండి. ఇప్పాక ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కూడా సమాధానం లేదు. ఎంఆర్ గారు ఫోన్ చేస్తే నేను లీవ్లో ఉన్నాను నేను ఎక్కడ లేను చేస్తాను అన్నారు కానీ ఏమి లేదండి. ఇంకా బీఆర్ గారు అయితే మీకు నచ్చినట్టుగా చేసుకోండి మేమేం చేయలేమని చెప్తున్నారండి సమాధానం. ఇంకా ఎవరిని అడుగుతామండి పేషెంట్ గారిని కూడా ఎలా కాగ్రాన్ స్పందస్కారం దొరకలేదు. ఇంకా మీడియో వస్తే ఇదే ఏమన్నా ఉద్యమం చూసామండి. విఆర్ఓ గారు సెక్రటరీ గారు వచ్చారా మీ దగ్గరికి? ఏమన్నారు? సెక్రటరీ గారు అలాగే విఆర్ఓ గారు ఎంఆర్ గారు వచ్చారండి. సర్వేలు గట్ట అందరూ వచ్చారండి. వచ్చి ఇంక ఇలాగే చెప్పారండి మీరు ఏమి ఇంత మీకు రూపాయి కూడా మీ చేతి పట్టకుండా మేము వేసుకుని కట్టే సబ్జెక్ట్ అలానే అన్నారండి. అన్నారు కదా అని మేము ఊరుకున్నామండి. ఈ 8 నెలల నుంచి ఇప్పుడు 9 నెలలు వచ్చేసింది అండి. వచ్చేసింది కానీ ఇప్పుడు సమాధానం లేదండి ఏది కూడా. ఇది ఎవరు పట్ట ఇచ్చారు మీకు? పట్ట ఇచ్చారండి. పట్ట ఇచ్చి మీరు కట్టేటప్పుడు గట్ట విఆర్ఓ గారు ఇక్కడ కట్టుకోమని చెప్పారు మీకు? చెప్పారండి. అందరూ దగ్గర ఉన్నారండి. కట్టేక కూడా దగ్గర ఉన్నారు. మరి మాకు తెలియదు కదండి ఇది ఎవరిదో కట్టండి. మీరు ఎవరి పొలంలో మీకు ఎవరి దాంట్లో కట్టేది? అనపర్తి కంగ్రెడ్డి వచ్చి ఎవరో రెడ్డి అంటే ఎవరో నాకు తెలియదు. అతను పేర్లు తెలియదు అండి మాకు అసలు. వాళ్ళదండి పొలం చేయండి అనేసి అన్నారండి. మీరు విఆర్ఓ గారిని కట్టం మరి మాకు చూడకుండా ఎలాగ ఇచ్చేయారండి? అడిగితే మేము పెట్టుకుంటామమ్మా మీకు ఇంక సంబంధం లేకుండా చేస్తామనేసి అన్నారండి. సంబంధం లేదు మీకు మీకు అన్నీ కట్టప్ చెప్తామన్నాక ఇప్పుడు ఎవరు కూడా సమాధానం లేదండి అసలు. మేము అతను విఆర్ఓ గారిని చాలాసార్లు అడిగామండి. అలా మొన్నటి వరకు పట్టించుకున్నారండి. ఇంక ఇప్పుడు అయితే మాకు సంబంధం లేదన్నట్టుగానే మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఇది టెంపు దారి లేకుండా అయిపోయింది. ఏం చేయాలి? ఎంత అయిందండి మీకు మొత్తం? 3 లక్షల 20 వేలు అయిందండి. ఇంకా మెటీరియల్ ఉన్నాయి కదండి. ఇంక 3 లక్షల 20 వేలు లెక్కేసుకున్నాం మేము. మాకు డబ్బులు వద్దని పోయి మాకు స్థలం కూడా వద్దు డబ్బులు అని ఇచ్చేయండి అంటే ఏమీ సమాధానం లేదండి అసలు. అండి మరి కట్టప్ చెప్తాను అన్న వాళ్ళు కట్టప్ చెప్పాలి కదండి. మేము రెక్కల మీద వాళ్ళమే కదా. మాకు ఏమీ ఉండిపోలేదు. మేము ఎప్పుడు దాడదామని మేము చూస్తున్నాం.
మరి కట్టుకుని అందరూ పడదాం కదా అని వెళ్ళిపోమంటారండి. ఇప్పుడు అది ధైర్యం చేద్దంటే ఇప్పుడు వచ్చాను, ఇప్పుడు ఎరగోదిక్కు మళ్ళీ. ఇప్పుడు ఏ దొరుకుతలేదు కదా, అద్దుకుంటానికైనా దొరుకుతలేదండి. రెక్కల మీదే కదా అని చేసి మేము అప్పు చేసి మరీ మొదలెట్టామండి. దాన్ని ఇలా నీరు కాచేసారు ఇక. బిల్డింగ్ అండి కట్టి పునాది అలాగ 9 నెలలు అని అలా అయిపోయిందండి. మరి కట్టింది మళ్ళీ ఇప్పేయమన్నారు. మరి ఎంఆర్ఓ గారు, విఏఆర్ గారు అందరూ వచ్చారండి. మరి వచ్చి ఇప్పిరాక ఇప్పే కూకున్నారండి. ఇప్పాక మళ్ళీ దీని మాట ఎవరో లెక్క చేస్తలేదండి. మరి పిల్లలతో ఏమో వాళ్ళేమో అద్దీంట్లో వాళ్ళు పొమ్మంటున్నారు. వాళ్ళేమో ఎడుతున్నారండి. మరి 11 సంవత్సరాలు వచ్చిందండి పిల్లలు ఈ కాపురం వచ్చి ఊరు బొల్లెదిపాలెం నుంచి. మరి దాని పరిష్కారం మరి మీరే చెప్పాలండి. మరి ఎంఆర్ఓ గారు ఎవరో చెప్తలేదు మరి చెప్పేసి వెళ్ళారు ఎంతండి. మరి 350 రూపాయలేమో డబ్బులు అయిపోయాయండి. మరి వడ్డీలు ఏమన్నామో తరిస్తున్నారండి. మరి వడ్డీలు కట్టమని ఒక్క నారికేళం సమర్పించిననే కోరిన కోరికలు తీర్చే వరసిద్ధి వినాయకుడిగా, సకల విజ్ఞానాలు తొలగించే విఘ్నేశ్వరునిగా ఆయన వెళ్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం విరాజిల్లుతోంది. ఈ ఆలయంలో నేటి నుంచి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, సప్తనదీ జలాలతో స్వామివారికి శ్రీ రుద్రాభిషేకము, చదువుల పండుగ మహోత్సవాలు, పండితుల వేద ఘోషాల మధ్య వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా పరీక్షల సీజన్కు ముందు తూర్పుగోదావరి జిల్లా ఆయనవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే లక్ష కలముల పూజ, గణపతి కల్పం, గరిక పూజ, లక్ష్మీ గణపతి హోమం తదితర కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు మహాన్యాసం, ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష కలములు విఘ్నేశ్వర స్వామి వారి పాదాల చెంత సమర్పణ, సరస్వతి గాయత్రి హోమం, సరస్వతి పూజ జరిపారు. రేపు విద్యార్థిని విద్యార్థులకు కోవిడ్ నిబంధనలకు లోబడి లక్ష కలముల వితరణ కార్యక్రమం నిర్వహిస్తారు. నమస్కారం సార్. స్వత్రే నమః. ఓం గీతానస్త దేవస్వత్రే నమః. ఓం పదవదయ దేవస్వత్రే కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం ఎంఆర్ఓకి మాల మహానాడు అధ్యక్షులు సుబ్బరాయుడు జోలాపురం గ్రామ ప్రజల ప్రాణహాని గురించి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. అలాగే ఆయన మాట్లాడుతూ మండలంలోని జోలాపురం గ్రామ సమీపంలో శుద్ధ పౌడర్ గనుల వలన ప్రజలు ప్రాణం హానికి గురి అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి ఆ ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడాలని అధికారులను కోరారు.
నా పేరు సుబ్బరాయుడు మాలమానాడు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. కేవలం దళితులు దళితుల కుటుంబాల కోసం నా పోరాటం జరుగుతుంది. ఈరోజు బనగానపల్లె మండలంలో కొన్ని అక్రమంగంగా జరిగేదాల గురించి సుబ్బరాయుడు మాట్లాడుతున్నాడు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలము అది జాలాప గ్రామంలో గన్నుల గురించి సుద్దగన్ని గురించి కొన్ని మాటలు మాట్లాడాలని చెప్పి మీడియా ముందర నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే సుద్దగన్ని మీద అక్రమంగా అధికారులు సంపాదించుకుంటున్నారు. దాంట్లో కాడ పనిచేసే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ దుమ్ము అనేది లోపలికి పోయి పేగలను బొక్కలు పెట్టి దానివల్ల చనిపోతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ తెలుసని మేము పోయి అక్కడ పోయి విచారించినాము. ఊళ్ళో ప్రజలను అందరిని అడిగినాము. అడిగితే అందరూ కరోనా వల్ల చనిపోతున్నారు, కరోనా వల్ల చనిపోతున్నారని చెప్పి అధికారులు అలాగ నిందలేసినారు. కానీ ఈరోజు కేవలం డాక్టర్ కాడికి పోతే 28 సంవత్సరాల పిల్లోడు దానివల్లనే చనిపోయినాడని డాక్టరు రుజువు బలి పిలుచుకున్నాడు. మళ్ళా దాని కర్ర ఏచ్చే ఇనుపు కర్ర ఏచ్చే ఆ దుమ్ములో పెట్టినారంటేనే అది కరిగిపోతుందని కూడా దానింటి మాకు తెలిసింది. మళ్ళీ ఈరోజు అధికారులు ఏం చేస్తున్నారు? మైన్గా వేడి గారు ఎన్ని మాటలు ప్రజలు పోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ అతన్ని పట్టించుకోకుండా కేవలము అధికారులు ఇచ్చే డబ్బుల కోసము అతన్ని డ్యూటీ చేస్తున్నాడు. కానీ దాన్ని ఆపు చేయాలనే ఉద్దేశము ఆయనలో లేడు. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఏమైపోయినా కానీ కేవలం లంచం కావాలా, లంచంతో బతకాలనేది ఈ యొక్క ఉద్యోగులు ఇలాగ చేస్తున్నారు. మళ్ళీ ఈరోజు ప్రజలు చచ్చిపోతున్నారంటే ఆ దుమ్ము వల్లనే ఎన్నో మంది చనిపోయినారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రజా సంఘాల తరఫున దీన్ని ఎంతవరకైనా పోరాడతాను. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో శ్రీ చైతన్య పారా బాయిల్ రైస్ మిల్లును జిల్లా సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు. ప్రతి సంవత్సరం పౌర సరఫరాలకు సంబంధించిన ప్రభుత్వానికి పంపించాల్సిన బియ్యం, వడ్లు పంపించకుండా అక్రమాలకు పాల్పడ్డారంటూ సమాచారం రావడంతో జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు నేడు రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. గత 2 సంవత్సరాలుగా 12,000 క్వింటాళ్ల సుమారు 4 కోట్ల విలువైన ధాన్యం అక్రమాలకు పాల్పడిన అధికారులు తనిఖీ వచ్చిన సమయంలో మిల్లు యజమానులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో స్థానిక వీఆర్ఓ సంవత్సరంలో పంచనామా నిర్వహించారు. అందులోని ధాన్యం సమీప రైస్ మిల్కు తరలించి పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని డీఎస్ఓ శ్రీనివాసరావు తెలిపారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలానికి చెందిన దళిత మహిళను 5 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకుని పెళ్లైన తర్వాత కులం పేరుతో భర్త బిడ్డ పుట్టాక వేధించాడు. భర్త రెండో పెళ్లి కూడా చేసుకుని కూడా భార్యని కులం పేరుతో వేధిస్తున్నాడని మహిళ భర్త ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యకు పాల్పడగా ఈ విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు వచ్చి యువతికి సంఘీభావం తెలిపారు. ఈ అమ్మాయికి న్యాయం చేసేంత వరకు అమ్మాయికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మహిళా సంఘం తరపున గొల్లమందల పద్మ, నాగేంద్ర నాగమణి, పార్వతి డిమాండ్ చేశారు. కవిత అనే అమ్మాయిని శ్రీనివాస్ 2015 పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె ఒక ఎస్సీ మహిళ, దళిత మహిళ చెందిన అమ్మాయి. తన కులము రజక, బీసీ. అట్లా ఆమెను బ్రయకాంతులకు ఆమెను లోబర్చుకొని ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకు ఒక బిడ్డను ఇచ్చి ఇప్పుడు ఆమె మాదిగా ఆమె నాకు అక్కడికి రాదు, నువ్వు ఎస్సీకి చెందినదానివి, నువ్వు దళిత దానివి, నీ క్యాస్ట్ ఇట్లా, నాకు అవసరం లేదని వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు అబ్బాయికి అమ్మాయి నాగం చేసి వేరే పెళ్లి చేయడం జరిగింది. అమ్మాయి మా మహిళా సంఘాలను ఆశ్రయించినప్పుడు మేము అమ్మాయికి న్యాయం జరగాలని మా మహిళా సంఘాలను అందరం కదిలినాము. దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏమనగా, మీ మహిళా సంఘాలం అమ్మాయి కవితకు న్యాయం జరిగేదాకా మేము పోరాడుతూనే ఉంటాము. ఆ అమ్మాయి జీవితం నిలబెట్టడానికే అక్కలం మీ అందరం కదలమని పార్వతి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మాది అమ్మకొండ, జ్యోతి బాస్ నగర్ పెద్దమ్మ గడ్డ, డివిజన్ కార్యదర్శి, పియర్ డివిజన్ కార్యదర్శి. కరీంనగర్ డిస్టిక్ట్ మానకొండూరు మండల్. కవిత తన పేరు. తన ఎస్సీ అమ్మాయి, ఒక దళిత అమ్మాయి. 5 సంవత్సరాలు లవ్ చేసి శ్రీనివాస్ అనే అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. 5 సంవత్సరాలల్లో కూడా లవ్ చేసినప్పుడు తను అసలు వద్దు, మీ కులం వేరు మా కులం వేరు అని తను చాలా ఇబ్బంది పడితే తన తల్లిదండ్రులు కూడా వద్దు అని ఒప్పించుకొని అస్సలు వద్దు నేను చేసుకోను అన్నది. తనైతే మాత్రానికి ఇంటికి వచ్చి నేను చేసుకోవచ్చు. మంగళగిరి నియోజకవర్గం ఆర్టీసీ కొత్త బస్ స్టాండ్ అంబేద్కర్ సెంటర్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా భోజన సమాజ్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు ప్రత్తిపాటి నవజీవన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాది నవజీవన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని మార్చే విధంగా కేసీఆర్ మాట్లాడటం అత్యంత హేయమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ కూరపాటి సుబ్బారావు వ్యాఖ్యానిస్తూ భారత రాజ్యాంగం జోలికి వస్తే ఈ దేశంలో ఎవరినైనా దేశం వదిలి వెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ తరిమి కొడతామన్నారు. పాలన జరిగింది ఒక మనువాది ప్రకటన ఖండిస్తూ
మనువాది అయిన కేసీఆరే కాదు, ఈ దేశంలో ఏ మనువాది అయినా సరే రాజ్యాంగం అంబేద్కర్ అవమానిస్తే ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రాజ్యాంగాన్ని రక్షించుకుంటారు, అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగిస్తారు, దానికోసం జీవితాంతం పోరాటం చేసి మీ అక్కడ కుల కులం మీద మతం మీద శక్తుల్ని ఓడిస్తే ఈ దేశంలో అంబేద్కర్ దాన్ని అమలు చేయడానికి శాయశక్తులా ప్రయత్నం చేసి పోరాటం చేస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు మంగళగిరిలో ఒక్క ఈ రెండు సంఘాలే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు కూడా ఈ అంశాన్ని ప్రకటన చేసి కేసీఆర్కి మరియు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్లు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని ఈ దేశంలో పాలన మారుస్తామని చెప్తున్నాయి. వీళ్ళందరికీ హెచ్చరికలు చేస్తూ ఈ దేశాన్ని రాజ్యాంగం ద్వారానే అభివృద్ధి జరగాలి, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి న్యాయం జరగాలంటే ఈ రాజ్యాంగమే కొనసాగాలని ప్రకటన చేస్తూ దానికోసం బహుజన్ సమాజ్ పార్టీ మరియు ఎస్సీ ఎంఆర్పిఎస్ బాలమహానాడు వివిధ బహుజన సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈనాటి పోరాట ఉద్యమాన్ని స్వదీభావంతో ముందుకు నడుపుతామని కేసీఆర్ నిన్ను గద్దెదించు, నీకున్న ఒక్క అవకాశాన్ని నువ్వు చేతులారా చేదార్చుకుంటావు కాబట్టి బహిరంగ క్షమాపణ చెప్పి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటానని ఈ విధానాన్ని మార్చుకొని ప్రజల పక్షాన్ని నిలబడతావు, ప్రజాద్రోహిగా మిగులుతావు, నువ్వు తేల్చుకో, ప్రజా ఉద్యమం బహుజన ఉద్యమం నిన్ను ద్రోహిగా ప్రకటించి ఈ దేశంలో నిన్ను చరిత్రహీనం చేస్తుందని హెచ్చరిక చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు నడపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ జై భీమ్ తెలియజేస్తూ. మిత్రులారా, ఎంఆర్పిఎస్ బహుజన దళిత సంఘాల ఆధ్వర్యంలో మంగళగిరిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మనువాదైనటువంటి తెలంగాణ సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగం పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేయటం, ఈ దేశ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం అనే ఒక పెద్ద ప్రపంచంలోని అత్యంత పల్లెకొండలో 104 వైద్య శిబిరం నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ కొడాలి ప్రదీప్ కుమార్ 50 మందిని పరీక్షించి మందులు అందజేశారు. ఎయిడ్స్ అవగాహన సదస్సులో పాల్గొని ఎయిడ్స్ వ్యాధి కారణాలు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను వివరించారు. పల్లె ప్రాంతాలలో తిరుగుతూ ఎయిడ్స్ అవగాహన సదస్సులను నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఎయిడ్స్ రోగులను గుర్తించి వారికి వైద్యాన్ని చేరువ చేస్తున్న చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ప్రాజెక్ట్ గుంటూరు వారిని అభినందించారు. ఈ చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్క్ స్కీమ్ ప్రాజెక్ట్ గుంటూరు వారు చేస్తున్నటువంటి ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి నేను నిజంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి పల్లె ప్రాంత ప్రజలందరికీ కూడా మరి వీళ్ళకి ఎవరెవరైతే ఈ యొక్క మరి వ్యాధికి గురవుతున్నారో వాళ్ళని రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని గమనించి ట్యూబర్క్లోసిసే కానీ ఇంకా మరి యవన వయసులో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది పక్షవాతం అని గుండు జబ్బులని అటువంటి కలిగి ఉంటూ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ హెచ్ఐవి అనేటువంటిది ఉండేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. మరి తక్కువ వయసులో హెచ్ఐవి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువగా టీబీ వ్యాధి అలాగే పక్షవాతం గుండు జబ్బులకి గురవటం అనేది చాలా చాలా ప్రాంతాలలో కనబడతా ఉంది. కాబట్టి ప్రజలందరూ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇట్లో మీ డాక్టర్ కొడాలి ప్రదీప్ కుమార్, నమస్కారం. నమస్కారం అండి. గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం పల్లెకొండ అనేటువంటి గ్రామంలో 104 వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ప్రాజెక్ట్ గుంటూరు వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఎయిడ్స్ పై అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమానికి మరి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ఎం వాసుదేవరావు గారు, అలాగే జోనల్ సూపర్వైజర్ బి నాగేశ్వరరావు గారు, అలాగే క్లస్టర్ లింక్ వర్కరు డి చంటి గారు మరి విచ్చేయడం అనేది జరిగింది. మరి వారి ద్వారా ప్రజలకి కొంత అవగాహన కల్పించడం కోసం మరి అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ జరపడం జరిగింది. ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాప్తి చెందుతుంది అనేటువంటి విషయాలపైన ప్రజల్లో అవగాహన తీసుకొచ్చాం. మరి ఎక్కువగా ఎయిడ్స్ వ్యాధి ప్రబలడానికి గల కారణాలు అక్రమ లైంగిక సంబంధాలు,
అలాగే కలుషితమైనటువంటి సూదులు సిరంజులు వాడటం వల్ల అలాగే మరి కలుషిత రక్త మార్పిడి వీటన్నిటి వల్ల కూడా మరి ఎయిడ్స్ వ్యాధి అనేది సోకడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మరి మీ యొక్క జీవిత భాగస్వామితోనే మీ యొక్క మరి జీవితాన్ని సక్సెస్ఫుల్ లైఫ్ని పంచుకుంటూ ఉండాలని మరి హెచ్చరిస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, మరి కలుషితమైనటువంటి బ్లేడ్స్ కానీ బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు వాటిని వాడటం అనేది అంత మంచిది కాదు. మీ యొక్క మీరు వెళ్ళేటప్పుడు మీ మీ ఆ బ్లేడ్స్ కానీ వాటికి షేవింగ్ కానీ లేకపోతే ఇంకేదైనా బార్బర్ షాప్లో వాడేటువంటి పరికరాలు మీరే తీసుకెళ్ళడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఎక్కడేముంటుందో తెలియనటువంటి పరిస్థితి ఈ రోజుల్లో చోటు చేసుకుందో, ఒక పక్కన కోవిడ్, అలాగే మరి ప్రజలందరూ అవగాహన కలిగి మరి అవసరమైతే నిరోధులు వాడటం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ మన యొక్క భారతదేశం నుంచి ఈ యొక్క ఎయిడ్స్ అనేటువంటి మహమ్మారిని పారదోలుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్ష నమస్కారం.